వయసు చిన్నదే కానీ మనసు పెద్దగా చేసుకొని అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉంటూ వాటికి చేసే ఖర్చును అనాథల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గత కొద్ది రోజులుగా స్థానిక గోదావరిని బస్టాండ్ వద్ద ప్రతిరోజు నిత్య అన్నదానం చేస్తున్నాడు ఆర్షా ఫౌండేషన్ నిర్వాహకుడు. అయితే కొద్ది రోజులుగా ఈ కార్యక్రమానికి పరోక్ష దారికి గురవుతుంది. ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ కొంతమంది రాత్రి వేళ ఫ్లెక్సీలను తీసేస్తున్నారు. అయినా అవేవి పట్టించుకోకుండా ప్రతిరోజు అన్నదానం నిర్వహిస్తున్నారు యువకులు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా గోదావరికి చెందిన హర్ష అనే యువకుడు సేవాభావంతో గత కొద్ది రోజులుగా నిత్య అన్నదానం నిర్వహిస్తున్నాడు. ఇవన్నీ దాతల సహాయంతో లేదా తన ఇంట్లో ఏ కార్యమైనా పుట్టినరోజు వేడుకలకు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వాటికి చేసే ఖర్చులంతా కూడా సేవా కార్యక్రమాలపై పెడుతూ అనాథల ఆకలి తీరుస్తున్నాడు. చిన్న వయసులో అతిపెద్ద మనసు చేసుకొని సుమారు రోజు 100 మందికి నిత్య అన్నదానం చేస్తున్న యువకుడికి గత కొన్ని రోజులుగా పరోక్ష దారికి గురవుతున్నారు. ప్రతిరోజు రాత్రి హర్ష ఫౌండేషన్ ఫ్లెక్సీని చింపేస్తున్నారు. ఆయన ఫ్లెక్సీని మళ్ళీ పెట్టి అన్నదానం చేస్తున్నారు నిర్వాహకులు. అందరికీ నమస్కారం. నా పేరు హర్ష. గోదావరి కని స్థానిక హర్ష ఫౌండేషన్ అనే ఎన్జిఓతో స్థానిక బస్టాండ్ ఆవరణలో రోజు నిత్య అన్నదానం గత 6 నెలల నుంచి మేము పెడుతుండగా కొంతమంది నాయకులు గాని అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు మమ్మల్ని ఎవరో లేక ఎలా తొక్కుదామని చెప్పి హర్ష ఫౌండేషన్ ని ఫుడ్ డొనేట్ చేయనీయకుండా అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అడ్డంకాలు అడ్డుకున్నా మా ఫుడ్ డొనేషన్ అనేది ఆగదని ఈ వీడియో ప్రకారంగా మేము హెచ్చరిస్తున్నాం. Thank you.